హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఉల్లిగారం పాలకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్గా టమాటా పాలకూర కలిపి ఎక్కువసార్లు తినొద్దు అంటారు కదా, సో అలా తినకూడదు అని అపోహ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకొని కూడా పాలకూర తినొచ్చు. దీనికి కావాల్సింది మనకి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పెద్ద ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొన్ని, అలాగే పసుపు, కారము, ఉప్పు వేసుకొని మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. ఇంక ఇందులో వేరే ఏం వేయక్కర్లేదండి. అది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందు కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 స్పూన్లు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం మనం ఆకుకూరలో ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొన్ని దంచి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను మధ్యలో వేసాను, మర్చిపోయాను. మీరు పోపులోనే వేసుకోండి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసి మొత్తం ఫ్రై అవ్వాలి. ఇవన్నీ మనం పచ్చి వేసాం కాబట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై అవి, ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ప్లస్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు అన్న వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. మధ్యలో నేను వెల్లుల్లిపాయలు వేశాను, సో మీరు పోపులో వేసుకున్నా బాగానే ఉంటుంది, మధ్యలో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇందులో వాటర్ కూడా ఏం వేయకుండా మనం అలా వదిలేస్తే అది మొత్తం మంచిగా కుక్ అవుతుందండి. ఆ నీళ్ళంతా ఇనికిపోయే వరకు చూసారా వాటర్ పైకి వచ్చింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసే కమెంట్స్లో కూడా చెప్పండి. టేస్ట్లో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిపాయ అవి వేస్తాం కదా, సో మొత్తం కలిసి ఇలా పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకొని వడియాలతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.